Sri Krishnaya namaha. Vasudeva sutam devam comes. ఈ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు, కృష్ణాష్టమి రోజు ఉన్న ముహూర్తాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోమవారం, అష్టమి తిథి, రోహిణి నక్షత్రం. ఈ అక్షరాభ్యాసానికి శుభకరంగా గోచరిస్తుంది. అలాగే ఉదయం 8:05 ఉపనయనం, గృహారంభం, దేవతా ప్రతిష్ట, అక్షరాభ్యాసం, అన్నప్రాసనలు చేసుకోవటానికి చాలా అద్భుతంగా ఉంది. 10 నిమిషాలకు నిశ్చయ తాంబూలాలు, పెళ్లి చూపులు, వాణిజ్యం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి అద్భుతంగా ఉంది. ఇక సాయంత్రం 6:55 విద్య, వ్యాపార ప్రారంభం, శుభ చర్చలు నిర్వహించుకోవటానికి బాగుంది. అలాగే రాత్రి 7:37 కూడా చక్కటి శుభ సమయం ఉంది. కాబట్టి కృష్ణాష్టమి రోజున, కృష్ణుడు పుట్టినరోజు సందర్భంగా ఈ శుభకార్యాలు నిర్వహించుకుంటే విజయం మీకు తథ్యం. అయితే అష్టమి అంటే చాలామందికి ఒక రకమైన సందేహం ఉండొచ్చు, కానీ అష్టమి జయతిథి, అందుకనే కృష్ణుడు అష్టమి తిథినే ఎంచుకున్నాడు. కాబట్టి అష్టమికి సంబంధించిన సందేహాలను పక్కన పెట్టి ఈరోజు ఉన్న శుభ ముహూర్తాలను మీరు ఉపయోగించుకోవచ్చు. అయితే చిన్న విషయం ఏంటంటే, మీ నక్షత్రానికి సంబంధించి తారాబలం, చంద్రబలం చూసుకొని ఈరోజు ఉన్న ముహూర్తాలలో మీకు ఏది సెట్ అవుతుందో చూసుకుని దాని ప్రకారంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటే చక్కటి శుభ ఫలితాలు అందుతాయి. అలాగే కృష్ణాష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతి, కృష్ణుడు పుట్టినరోజు, ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక్కో ప్రాంతం వాళ్ళు ఒక్కో రకంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం ఎక్కడ చూసినా కృష్ణాష్టమి రోజున, ఏ ఊళ్ళో చూసినా, ఏ వీధిలో చూసినా ఉట్టి కొట్టే కార్యక్రమం నయనానందకరంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆబాల గోపాల మంతా కూడా ఒకచోట సమూహంగా చేరి అల్లంత దూరంలో అల్లంత ఎత్తున ఉట్టి కట్టి దాన్ని ఎవరు కొడతారా, అందులో ఉన్న ప్రసాదం ఎవరికి దక్కుతుందా అని చాలా ఉత్సాహంగా జరుపుకునే వేడుక ఇది. ప్రతి ఒక్క చోట మనకు ఇటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ ఉట్టిలో కూడా అటుకులు, పాలు, పెరుగు, వెన్న అనేవి పెడుతూ ఉంటారు, ఆ ప్రసాదం ఎవరికి దక్కుతుందో అని. అలాగే ప్రముఖ దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈ ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. చక్కటి మంగళ వాయిద్యాలు, అలాగే భక్తుల కేరింతలు, ఉత్సాహము, వీటి నడుమ వారంతా కూడా నేనంటే నేను, నేనంటే నేను అంటూగా ఎంతో ఉత్సాహంగా ఉట్టి కొడతారు. ఇక రెండో విషయం ఏంటంటే కృష్ణుడి పాదాలు. ప్రతి ఒక్కరూ కూడా కృష్ణుడు తమ ఇంటికి రావాలి, తమ విందును స్వీకరించాలి, అందరినీ ఆశీర్వదించాలి అంటే కృష్ణుడు మావాడంటే మావాడు అన్నట్టుగా ఆనాటి గోకులాన్ని తలపించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో గుమ్మం దగ్గర నుంచి ఇంట్లో దాకా కృష్ణుడి పాదాలు వేయటం అనేది మనకు సంప్రదాయంగా కనిపిస్తుంది. ఈ పాదాలు అనేవి చాలా గొప్ప విశేషం అన్నమాట. అందులో ఎంతో అంతర్యం దాగే ఉంది. అసలు మొత్తం ఈ భూభ్రమణానికి సంబంధించిన అంతర్యామిగా ఉన్న విషయం అంతా కూడా పాదాలలోనే దాగి ఉంది. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకొని ఆత్మ, పరమాత్మ అన్నట్టుగా, అలాగే ముక్తి మార్గానికి సోపానాలుగా కృష్ణుడి పాదాలు, చిన్ని చిన్ని పాదాలు వేయటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఇక ఈరోజు ఆచరించాల్సిన పూజా విధానం ఏంటంటే, ఇంటి మధ్యలో ఒక చక్కని ప్రదేశంలో గోమయం చేత అలకాలి. మీకు గోమయం దొరికితే ఓకే, లేదా శుభ్రంగా అలికేసి ముగ్గులు పెట్టేసి రంగవల్లిక చాలా అద్భుతంగా వేసి దానిపైన బియ్యం పోసి వస్త్రం పెట్టి, కలసం పెట్టి, దానిపైన శ్రీకృష్ణ ప్రతిమ పెట్టి, ముందుగా జలాభిషేకము, తర్వాత పంచామృత అభిషేకము, ఆ తర్వాత శుద్ధోదక స్నానము, ఆ తర్వాత స్వామివారికి షోడశ ఉపచారాలతోటి పూజ, పసుపు, కుంకుమ, అక్షతలు, గంధము, పువ్వులు అన్ని రకాల ఉపచారాలు చేసి చాలా అద్భుతంగా కృష్ణుణ్ణి ఆహ్వానించి పూజించి అందరూ కూడా ఆనందిస్తూ ఉంటారు. ఇక నైవేద్యం విషయంకి వచ్చేసరికి ముఖ్యంగా వెన్న నివేదన చేస్తారన్నమాట. వెన్న పెట్టడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అలాగే అటుకులు, పాలు, పెరుగు ఇలాంటివి కూడా పెడుతూ ఉంటారన్నమాట. ఇవి చాలా ముఖ్యమైన పదార్థాలు నివేదనకు. కాబట్టి ఆ రకంగా ఈ రోజున కృష్ణాష్టమి వేడుకలు అలాగే కృష్ణుడికి సంబంధించిన లీలల్ని ప్రదర్శించే విధంగా ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కూడా వాళ్ళని కృష్ణుల్లాగా తయారు చేయటము, అలాగే కృష్ణతత్వాన్ని ప్రతిబింబించే విధంగా కృష్ణుడి లీలల్ని అందరూ కూడా ఒకసారి స్మరించుకోవటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ మనల్ని ఈ కష్టాల కుంపటి నుంచి బయటపడేయాలి అని అంటే కృష్ణనామమే తరుణోపాయం. అందుకే కృష్ణం వందే జగత్ కురం ఈ ఒక్క నామాన్ని మనసావాచ కర్మణ స్మరిస్తే చాలు. మనము గమనిస్తే కూడా ద్రౌపదీదేవి అన్యథా శరణం నాస్తి అని ఎప్పుడైతే దండం పెట్టిందో అప్పుడు కృష్ణుడు ఆమెకి గుట్టలు గుట్టలుగా వస్త్రాన్ని ఇచ్చాడు. అలాగే గజేంద్ర మోక్ష సందర్భంలో కూడా ఎప్పుడైతే మొసలిబారిన పడిన ఆ ఏనుగు తనని తను కాపాడుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తుంది. చివరిగా ఇక నా వల్ల కాదు, సర్వస్వ శరణాగతి నువ్వే దిక్కు స్వామి అని ఆర్తితో ప్రార్థించినప్పుడు స్వామి పరుగు పరుగున లక్ష్మీదేవి చెంగు పట్టుకొని పరిగెత్తుకుని వస్తాడే, ఆ సన్నివేశాన్ని స్మరించుకోవాలి. అలాగే కృష్ణలీలలో గోపికలను వాళ్ళకి కనువిప్పు కలిగేలా, జ్ఞానాన్ని కలిగించేలా వస్త్రాపహరణం చేసి, అంటే మనం అన్ని సందర్భాల్లో కూడా వస్త్రం అనేది ధరించాలని తెలియజేస్తూ, తాను వెన్న దొంగలాగా, వెన్న దొంగే కాదు ఆయన మనసు దొంగ, మన్ను తినడమే కాదు మట్టిలో మాణిక్యంలాగా మెలిగిన ఆ స్వామి తన తత్వాన్ని ఎంతో చక్కగా ప్రతిబింబించాడు. ఇలాంటి లీలల్ని కృష్ణాష్టమి రోజున ఒక్కసారి స్మరించుకునే ప్రయత్నం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. అలాగే కృష్ణనామంలో తరించాలి. అలాగే ఈ రోజున తిథివార నక్షత్రానికి సంబంధించి ఆగస్టు 30వ తేదీ సోమవారం అష్టమి రాత్రి 2 గంటల 1 నిమిషం వరకు ఉంది. కృత్తికా నక్షత్రం ఉదయం 6 గంటల 37 నిమిషాల వరకు ఉంది. తదుపరి రోహిణి నక్షత్రం. అలాగే ఈ రోజున శుభ సమయం సాయంత్రం 5 గంటల 55 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 43 నిమిషాల వరకు ఉంది. కాబట్టి ఈరోజు ఉన్న శుభ ముహూర్తాలు అలాగే ఈరోజు ఉన్న శుభ సమయాలని సద్వినియోగం చేసుకుంటూ శ్రీకృష్ణ సేవలో తరించి శ్రీకృష్ణ నామాన్ని జపించి తరిస్తారని ఆశిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.